మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం కానీ మా కామెడీ సినిమా ఆరోగ్యానికి ఉపయోగకరం। ఆగండి ఆగండి పులిహోర రసం మూడుకెళ్ళే ముందు మన మూడు దెబ్బ మూడు ముక్కలు చెప్తా వినండి। అనుకోకుండా కార్తీక్కు పరిచయమైన పులిహోర రాజాకు అప్పటి నుంచి పులిహోర కలపడం ఇబ్బందిగానే మారింది। కాగా రాజా భారీ చేతుల మీదగానే 10000 రూపాయల దొబ్బేసి చెక్కేసిన కార్తీక్ను ఎలా అయినా భయపెట్టి దానికి రెట్టింపు కొట్టేయాలనుకుంటున్న పులిహోర రాజా చాలా ఇబ్బందులు పడుతున్నాడు। ఈసారి తనకు తోడుగా కత్తి కాటరాజని వాళ్ళ తమ్ముని తెచ్చుకున్నాడు। చూద్దాం ఎలా ఉంటుందో పదన మరి। చెప్పన్నా ఏం చేద్దాం ఎవడాడు ఎవర్నైనా వదిలేదు లేదన్నా కత్తి కాటరాజ్ అంటే ఏంటో చూపిస్తా నువ్వు కంగారు పడకన్నా నేనున్నా వస్తా ఈ కత్తి కాటరాజ్తో పెట్టుకుంటే వాడు ఈ రోజు అయిపోదరన్న ఎక్కడున్నామన్నా చెప్పన్నా మన ఈరిగాడి ఏత సెట్ ఉందా ఆ రచ్చబండ అక్కడికి వచ్చారా ఆ చిప్పన్న నిన్ను ఇబ్బంది పెట్టేది ఎవడన్నా నేనున్నానన్నా నీ ఎనకు నేనున్నానని తెలియదన్న వాడికి ఎరగ తీసేస్తున్నా వాడిని ఏంట్రా ఏం చేస్తున్నా బండి స్టాండ్ వేయలేకపోతున్నావు ఆడిని ఇంకేం వేసేస్తావురా వేసేస్తున్నా వాడిని వేసేస్తున్నా ఏంట్రా వేసేది ఇదేదో కోడి కత్తిలాగా ఉందిరా ఇప్పుడే కోడి చేసి వచ్చానన్నా దీంతో వాడిని వేస్తావా కోడిని వేస్తావా అన్నా ఈ కత్తికి కొంచెం పదును తగ్గిందన్నా దీంతోనే వేసేస్తావా అనవసరంగా అన్యాయం చేశాడురా నా దగ్గర 10000 రూపాయలు దొబ్బేశాడురా కార్తీకడు వాడు పార్కులోకి వచ్చాడట ఇప్పుడు వాడిని ఎలాగైనా సరే నువ్వు పట్టి వాడిని గట్టిగా గలాట చేసి ఆ 10000 రూపాయలతో పాటు ఎక్స్ట్రాగా ఏటుంటే గోల్డ్ దొరికితే ఏది దొరికితే తెచ్చేయి ఏడి నీ పేరు కాట్రాజ్ కాదు వాడిని కాటేసే రాజు బాబాలు ఏంట్రా పిచ్చి పనులు నువ్వేంట్రా నువ్వు నీ బిల్డప్ లేట్రా నేను చెప్పింది ఏంటి నువ్వు చేసింది ఏంటి నీ తక్కువలో బిల్డప్ చూడలేకపోతున్నానరా ఏంట్రా ఏంటి నాలుగంటావు ఈ బిల్డప్ కి రెండు తెలుగు రాష్ట్రాల ఫ్యాన్స్ ఉన్నారన్న వాడి సంగతి నేను చూసుకుంటా వేసేస్తా ఏంటి పెనం మీద దోశ ముందు నీ వీక్నెస్ ఎవడికి తెలియకూడదురా అందులోకి వాడికి తెలియకూడదు అన్నా వీక్నెస్ ఇప్పుడు లేదన్నా ఏట్లేదురా చాలా జాగ్రత్తగా ఉండాలి ముందు నీళ్ళు తాగు చూసావా అవతలవాడు ఏదో ఇసిరితే తిరిగి వాడి మీద ఇసిరడమే అదే నీ వీక్నెస్ ఇదే తెలియకూడదు వాడికి మనం దొరికిపోయామంటే ఇద్దరు పని భజన అయిపోద్ది మన భజన అయిపోద్ది ఇంకా అర్థమైందా ఏంటన్నా మధ్యలో వాళ్ళు మనల్ని పదా పార్క్ వెళ్ళి ఆడు పని చూడు ఏంట్రా ఏం చేస్తున్నారా నీకు చెప్పిన పని ఏంట్రా ఫరు తీసాడు
ఏను గిందలోకి ఎలా దూరింది సూపర్ ఉంది ఇక్కడ సెల్ఫీ తీసుకుంటా ఎలాగైనా డబ్బులు దబ్బాలి పదివేలు ఇరవైవేలు దబ్బాలి ఓకేనా నీ మీద నమ్మకంతో వెళ్తాను వెళ్ళనా నేను చూసుకుంటాను బిస్కెట్ ఇస్తామన్నాను కదా డబ్బుల్ది నేను ఎవరినో తెలుసా నువ్వు తెలియడానికి నీ విగ్రహాలు ఎక్కడ ఉన్నాయి పులిహార్ రాజా పులిహార్ రాజా తమ్ముని ఓహో పులిహార్ రాజా తమ్ముడివా ఏడి ఇక్కడ ఎక్కడ ఉండాలి ఇక్కడెక్కడ ఉంటే చూడు కత్తి ఉందంటే చికెన్ వ్యాపారం అనేది డబ్బుల్ది తప్పదా ఏ నీ మనసు ఒప్పదా తీ ముందు నీ గురించి నాకు ముందే తెలుసురా బాగిసిరవే పదివేల రూపాయలు కావాలా చూస్తుండగానే పులిహోర కలపడంలో ప్రపంచ కప్ సాధించేలా ఉన్నాడరా మీ అన్నయ్య బాగా పెర్ఫార్మెన్స్ చేసావు చూడు నువ్వు చేసిన పెర్ఫార్మెన్స్కి ఎలా చెమట పట్టేశాను మీ అన్నకు సోకులు నీకు చాకులు ఆయుధలా వెళ్ళు 10 నిమిషాల్లో మీ అన్న ఒక అప్పు చెప్పు ఓ కార్తీక్ ఎంత పని చేశారా హలో కత్తి దొరికిందా బాగా నూరి ముక్కలు ముక్కలుగా నరకాలి ఉప్పు కారం తర్వాత పెట్టాలి దుమ్ములేరియాలి కోడి టేస్ట్ అదిరిపోవాలి కోడి గురించి ఇంతవరకు మాట్లాడితే భయపడ్డానా నా బతుకు సడా అన్నా ఈ కార్తీక్ ఏం పెట్టుతుందన్నా ఏం చేయాలి నువ్వే చెప్పనా తమ్ముడు నేను చెప్పేది నువ్వు బొమ్మలాగా ఉండిపోరాలిగా సరేనా నేను చూసుకుంటా అలాగే అన్నా ఉంటానా ఏంట్రా బొమ్మలాగా ఉన్న వదలవా దేవుడా దేవుడా ఈ నుంచి ఎలా కాపాడు దేవుడా బొమ్మలాగా నిలబడినా నాకు బొమ్మ చూపిస్తున్నారు నాయన
మూడు నుండి మోసం కాలేదురా, అక్కడ పడగరా బాబు, నీకు పుణ్యం ఉంటుంది. ప్యాంట్ నాశనం అయిపోద్రోయ్. దీంతో నా శరం మురిసి నేను చూస్తాను, కానీ దీంతో కోడి శరమే శరం కూడదు. ఏట్రా ఏమైంది అన్న? అన్న డబ్బు ఏమైనా అన్న? ఏవిరా డబ్బులు, ఏవి తెచ్చావా? లేదన్న, కార్తీక్ చాలా జాదు అన్న, నువ్వన్నట్టే. ఏరా నీ వీక్నెస్ ఏమైనా దొరికిపోయిందా? నీకే దొరుకుపో, నాడికి దొరుకుపోనా? అవునా, నిన్ను నమ్ముకున్నాను రా. ఉన్నది నమ్ముకోవడమే అన్నా. నేను కార్తీక్ 10 నిమిషాలు అప్ చెప్పమన్నాడు అన్న. లేదంటే ఆ పులిహేలో నన్ను కలిపేస్తున్నాను. అవునా, ఆడి పని నేను చూసుకుంటాను, నువ్వు రా. అన్నా ఆ కార్తీక్ కూడా అక్కడి నుండి సౌండ్ చేస్తున్నాడు అన్న. కాదురా కాదులేరా, ఆడు కార్తీక్. కార్తీక్ కాదురా, వాడిని మాట మాటకి తలుసుకుంటే మన పులిహోర మాడిపోద్ది. ఆడిని నెట్టి పరిస్థితులు వదలను, కానీ వచ్చే వారం చూద్దాం. వచ్చే వారం వరకు ఏడ్చేయలేదు నాయన. దొరుకును దొరుకునని పిసుక్కోవడమే. ఏంటన్నా పులిహోరలోకి నిమ్మకాయలు?